హలో నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంతుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ కాదండి గెస్ట్లు ఇద్దరున్నారు గురు శిష్యులు అంతరించిపోతున్న కళకు జీవం పోస్తూ అనేక సన్మానాలు అందుకున్న వారు మనతో పాటు ఉన్నారు హరికథ చక్రవర్తి హరికథ విద్వన్మణి హరికథక బాల భాస్కర శ్రీ జి చంద్రశేఖర భాగవతార్ గారు తిరుపతి మరియు వారి శిష్యులు నాకు గురువు గారు అయినటువంటి నాట్య గంధర్వ హరికథకులు టిటిడి హెచ్డిపిపి ధర్మాచార్యులు డాక్టర్ శ్రీ ఎస్ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు సార్ మీ ఇరువురికి ఎన్ఆర్ఐ శ్రోతల తరపున యాజమాన్యం తరపున స్వాగతం సుస్వాగతం అండి హలో నమస్తే అండి హలో శ్రీదేవి గారు చాలా సంతోషం నమస్తే అండి చెప్పండి అమ్మ నాగేశ్వర్ గారు చెప్పండి మేడం ముందుగా గురువు గారిని ప్రశ్నిస్తున్నాను చంద్రశేఖర్ గారిని సార్ మీరు మీ కుటుంబం గురించి కాస్త వివరించండి సార్ నేను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలూకా మద్దిరేలి గ్రామంలో 1955 జనవరి 1 జన్మించానమ్మ మా అమ్మగారి పేరు జయలక్ష్మమ్మ నాన్నగారి పేరు గురునాథ హలో హలో చెప్పండి సార్ వినిపిస్తుంది నేను చదువుకున్నది శ్రీకాళహస్తి సమీపంలో ఊరందూరు అనేటువంటి గ్రామంలో నేను చదువుకున్నానమ్మా మా కుటుంబం అంతా కూడా హరికథ కళాకారు కుటుంబం సార్ ఈ హరికథ వైపు మీరు మొగ్గు చూపడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా హలో మొదటి నుంచి హరికథ అనేటువంటి కళ అందరూ ఉందాం ముఖ్యంగా మా తాతగారు ఆయన పెద్ద హరికథ విద్వాంసులు పెద్ద గాయకులు పైగా మా అమ్మగారి నాన్నగారు అంటే మా అమ్మ గురువు గారు మీ మొట్టమొదటి హరికథ ఎక్కడ చెప్పారు ఏం చెప్పారు ఆ హరికథ నుండి ఒక చిన్న ఘట్టం మా మాస్టర్ శ్రోతలకు వినిపించండి సార్ నేను భాగవతంలో రుక్మిణి కళ్యాణం అనేటువంటి కథ నా 8th క్లాస్ చదివేటప్పుడు చెప్పానమ్మా అందులో ఘట్ట ఇప్పుడు నేను చెప్తున్నా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ప్రేమించింది ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అని ఇష్టపడింది మనసు ఇచ్చింది ఎన్ని సంబంధాలు వచ్చినా కాదంటుంది కానీ వాళ్ళ అన్నగారు రుక్మిణి వాడు శిశుపాలకి ఇచ్చి పెళ్లి చేద్దామని అన్ని సిద్ధం చేశాడు ఇక ఏం చేయాలని ఆలోచించి ఆత్మహత్యకు పూనుకుని అది కాదని ఒక లేఖ రాసి అగ్నిజ్యోతులైనటువంటి బ్రాహ్మణులు వద్దకు ఇచ్చింది స్వామివారికి చేసి నా మనసు తెలిపి స్వామితో నా కళ్యాణం జరిపించండి అని ఆ లేఖను అందుకున్న బ్రాహ్మణుడు పరమాంధవంతుడు అంటే జగన్మాత ఎట్టి తపముసేయబడే ఎట్టి చరిత్రము సమయ ఎట్టి ధనముషులకు నిబడెను తొలి బాబున అదృష్టహీనులకు ఆది ముని బ్రహ్మభగ్యం హరి చూడగల రుక్మిణీదేవి నీ కథతో పాటు నా కథ ఉంటుంది తల్లి ఈ రుక్మిణి సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేటువంటి మహద్భాగ్యం
ఇక్కడికి దక్కింది మా బ్రాహ్మణ పేటలో కొన్ని వేల మంది కాపురాలు ఉన్నాయి, నాకు దక్కిందమ్మా అనుకుంటూ పరమాత్మను ధ్యానం చేస్తూ బయలుదేరారు. సకల సంపదలు సకల సంపద రూపమది పావన ములకెల్ల పావన మయ అది అదివో హల్లది ఓ శ్రీ హనివాస అదివో హల్లది ఓ హనివాస పది వేల శల మయము అదివో శ్రీ హనివాస పది వేల శేషుల పడగల మయము అదివో శ్రీహరివాసము అది వెంకట చలమఖిలో అదివో బ్రహ్మాదుల చతురూప అది వెంకట చలమఖిలోము అదివో బ్రహ్మాదుల చతురూపము అదివో నిత్య నివాసమఖిలము వెంకట రమణ సంకట హరణ అదివో మఖిల మునులకు అది చూ అది బ్రూకుడు అది ృకుడానందమయ కల్లనివో శ్రీహరివాసము హరివాసము శ్రీహరివాంకటేశనము శ్రీనివాస వెంకటేశనము హరివో ఇలా ధ్యానం బ్రహ్మోత్తముడు ద్వారక నగరించేందుకు అద్భుతమైన ద్వారక అందచందాలు చూస్తూ శ్రీకృష్ణ పరమాత్మ నివసిస్తున్నటువంటి ఆ దివ్య ధామం ఆ చక్కని మందిరంలోకి ప్రవేశించాడు. ఆ బ్రాహ్మణోత్తముడు యొక్క ఆగమనాన్ని గమనించిన మెల్లగా బ్రాహ్మణుడి యొక్క పాదాల విందముతో నమస్కరించి, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే ఎరుగజప్పుడు బుధ జనను తపులు భూదేవాగ్రగణ్య పునః తపుణ్య వేద పాఠన స్వామి పాపుర వాసులము మీకు పాదదాసులము, మా యువరాణి బాలామణి కన్యకామణి సిచ్చి మిమ్ముడిని సర్వ భావించి ఉంది ఆ కన్యకామణి. అన్నగారైతే తద్బంధు శిష్యుమారికిచ్చి కళ్యాణం చేయడానికి సిద్ధం చేసి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేని ఆ తల్లి నన్ను రక్క పంపిందయ్యా. ఇదిగో ఈ లేఖ
అద్భుతమైన ఈ లేఖను మీకు సమర్పించమని నంతించినది. గానలోల తెలిదే అనవాలు కృష్ణ అలేన పరమాత్మ అంటాడు హరికథా పితామహుడు శ్రీమతి గానలోల అనవాలు కృష్ణ తానలి గుండె తల్లచి గుండె దారి గానలోల నెట్ ప్రాబ్లం ఉందండి గురువు గారి దగ్గర. ఓకే నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీ గురించి చెప్పండి సార్, మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ కుటుంబం గురించి మీరు వివరించండి. నమస్తే అమ్మ, నా పేరు నాగేశ్వరరావు, మా నాన్నగారు సిద్ధాల రెడ్డయ్య, మన వచ్చేసి రాయచోటి ప్రాంతం కడప జిల్లా. అక్కడ వచ్చేసి 1975 నవంబర్ 14 తేదీ జన్మించాను. సిబ్బ్యాల రెడ్డయ్య నాన్నగారి పేరు, సిబ్బ్యాల చంద్రమ్మ అమ్మగారి పేరు. మా నాన్నగారు మంచి హరికథకులు, మా అమ్మ వచ్చేసి మంచి హార్మోని విద్వాంసులు, మా తాతగారు వచ్చేసి చక్కని నాదస్వర విద్వాంసులు. వారి ద్వారా నేను సంగీత కోణానికి ఎంట్రీ అయ్యాను. వృత్తిరీత్యా డాక్టర్ అయినా కూడా సంగీతం అనేది చాలా అభిలాషగా ఉంటూ ఈ ప్రవృత్తి స్వీకరించి మా గురుదేవులు అనేటువంటి శ్రీ జి చంద్రశేఖర్ భాగవతులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మ ఆస్థాన విద్వాంసులు ఆయన. ఆయన దగ్గర రామాయణము, భారతము, భాగవతం, హరికథల కాలం నేర్చుకుంటున్నాను. అద్భుతం అండి. మరి మీ మొట్టమొదటి హరికథ ఏది, అందులో ఒక చిన్న ఘట్టాన్ని మా శ్రోతలకు వివరించగలరా? తప్పకుండా వివరిస్తాను మేడం. నేను వచ్చేసి శ్రీ జి చంద్రశేఖర భాగవతుడు మా గురుదేవులు. ఆయన దగ్గర వచ్చేసి ఫస్ట్ రామాయణం నేర్చుకున్నాను. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో శ్రీరామ జననం అనే కథను నాకు గురువు గారు మొట్టమొదటి నేర్పించారు.
ఓకే అండి ఒక చిన్న చిన్న సన్నివేశం వినిపిస్తాను ఓకే అండి శృణ్వన్ రామాయణం భక్తాయ పాదం పదమేవ స్వయాతి బ్రాహ్మణస్థానం బ్రాహ్మణే పూజ్యతే సదాహ అన్నారు పెద్దలు ఎవరైతే రామాయణమున ఒక పాదమైనను తుదపొక్క పదమైనను భక్తితో వింటారు వారు బ్రహ్మలోకము చెంది బ్రహ్మచే పూజింపబడతారని ఉవాచ నేను చెప్పేటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే పెద్దలు చెప్తారు విమర్జితులు లేరవివేకులు లేరు దుండగులు లేరు దురన్న దక్షకులు లేరు నిరక్షర కుక్షులు దురాచారులు లేరు లేరు విభిచారులు చోరులు అసత్యవాచారతుల ప్రయోజకులు అశాంతులు అభాగ్యులు లేరు తత్పురి చోర విభిచార అనాచారులు లేరు రోగ పేద పాప పీడితులు లేరు ధర్మ పెరిగిన రాజులు మంత్రులు సామంత్రులు హితులు పురోహితులు భటులు నటులు కవులు గాయకులు మహాపండితులతో కూడిన ఆ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు ఆ దశరథ మహారాజు గారికి అన్నీ ఉన్నాయి కానీ ఎత్తివారికైనా ఏదేని కొరంత తప్పకుండా తీరది ధరణిలోన అన్నట్లుగా ఆ మహారాజునకు నువ్వు రాను కాని ఒకరి ఎందైన సంతాన మొదలకునే ప్రతి వారికైనా ఏదేమి కొరత తప్పకుండా తీరది ధరణిలోన దశరథ మహారాజు గారికి ఒక్కరు కాదు ఇరువురు కాదు కౌసల్య సుమిత్ర కైకేయి అను మూవురు భార్యలు అయితే ఫలమేమిటి అతనికి సంతానం లేదు ఎట్టి వారికైనా ఏదేని కొరత తప్పకుండా తీరది ధరణి ఎందు ప్రతి మానవుడికి ఏదో ఒక కొరత పెడతాడట భగవంతుడు ఆ విధంగా ఆయనకు పిల్లలు లేకుండా చేశారు ఆ దశరథ మహారాజు చాలా బాధపడుతున్నాడు సంతానం అనే వృక్షానికి పిల్లలు పడలాంటి వారు కదా పున్నామ నరకం నుండి తొలగించడానికి పుత్రుడే మార్గం అన్నారు కదా ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో గొడ్డుపోతు వాని వల్ల జన్మించవలసి వచ్చింది అని ఒకనాడు బాధిస్తూ తన మంత్రి సామంతులను హితులను పురోహితులను దగ్గర తీసి నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను కదా నాకు పిల్లలు లేకుండా పోయారే అని ఇలా చింతిస్తూ ఉన్నాడు తలచుకున్న వరతను దుళ్ళు కలుగకున్న ఫలము సున్న తలచుకున్న వరతను దుళ్ళు కలుగకున్న ఫలము సున్న ఇలను నాలుగు తెరగులు గెలతి ఇలను నాలుగు తెరగులు గెలతి ఏలినాను
నెలదాలుపు మిత్రుని తాటున నిధులు తొమ్మిది నెలదాలుపు మిత్రుని తాటున నిధులు తొమ్మిది కులిసాయుబు తన్నిబుడైన కోటి మంది తెలులకు విబుడైన ఫలము అయ్యో అపుత్రస్య గతిర్నాస్తి అపుత్రస్య గతిర్నాస్తి అనుభూతోస్తి దరిద్రీనస్తి అని అపుత్రస్య గతిర్నాస్తి అన్నారే సంతానం లేనటువంటి వారికి సత్వల శూన్యమైన వృక్షముతో సమానం అన్నారే అని శోకించి దుఃఖించి దుఃఖించి మంచం పట్టి తిటికొచ్చేశారు ఎవరయ్యా దశరథ మహారాజు ఆయనకు దుఃఖోపశమనం కలిగించడం కోసం మంత్రులు విడిదిగా వేట ఏర్పాటు చేశారు ఆ మహారాజు అడవికి వెళ్ళాడు వేట ప్రారంభించాడు దశరథుండొక్కనాడు వేటకై తరలి నచ్చడవిలోన దశరథుండొక్కనాడు వేటకై తరలి నచ్చడవిలోన నిశీలమున మృగమునకు ఆ దశరథ మహారాజు వేటకెళ్ళాడు వేటాడి 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 అలిచిపోయి ఆఖరకు ఒక నదీ తీరమున ఒక కాసారం వద్ద గుడారం ఏర్పాటు చేసుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు తన పరివారం అంతా నిద్రించారు కానీ ఇక్కడ ఒక పెద్ద చిన్న విషయం చెప్పుకోవాలి మానవుడికి ఎండిపోయిన కట్ట క్షితి ఎండిన కట్టని కాల్చేస్తుంది కానీ చింత అనేది బ్రతుకున్న కట్టనే కాల్చేస్తుంది ఆ చింత చేత ఈ దశరథ మహారాజుకు నిద్ర పట్టడం లేదు బిడ్డలు లేరే బిడ్డలు లేరే సంతానం లేదే సంతానం లేదని కూలిపోతున్న దశరథ మహారాజు సరికి ఆ రోజు ఆ రాత్రి ఒక బ్రాహ్మణ కుటుంబం పయనిస్తూ ఉంది ఆ పిల్లవాని పేరు యజ్ఞదత్తుడు ఆ పిల్లవాని తల్లిదండ్రుల్ని ఆఖరి కోరిక వారు పుట్టు అందులు రెండు కళ్ళని కబోధులు వారు నాన్న శ్రవణ కుమార నాన్న యజ్ఞదత్త ఆఖరిగా మరొకరి కాశీ యాత్ర చేయాలని కోరికగా ఉందంటే అప్పుడు ఆ శ్రవణ కుమారుడు ఒక కావడి కట్టుకున్నాడండి కావడి కట్టుకొని ఆ కావడిలో తల్లిని ముందు కూర్చోబెట్టుకొని తండ్రిని వెనకపై కూర్చోబెట్టుకొని శివధ్యానం చేస్తూ కాశీయాత్రకు వస్తున్నాడు వస్తూ ఉంటే ఆ మధ్యలోకి రాగానే ఆ తల్లి నాన్న శ్రవణ కుమార మేము చనిపోయి ఉంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అండి అమ్మా ఎంత మాట అలా మాట్లాడకండి ఏమి కావాలి అడగండి అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు నాన్న నాన్న శ్రవణ కుమార దాహంగా ఉందిరా కాస్త మంచినీళ్ళు తెచ్చిస్తావా అన్నారు చూడండి ఈనాడు మనం శ్రవణ కుమారుని గురించి చెప్పుకుంటున్నామంటే అతను తల్లికి చేసిన సేవలు చూడండి ఈ సమాజానికి ఇప్పుడు ఇది అవసరం అర్ధరాత్రమున మహారణ్యములో నీళ్ళు అడిగితే ఎక్కడ దొరుకుతాయని వారు మాట్లాడకుండా ఒక సొరకాయ వ్రతిస్తూని దశరథ మహారాజు అన్న కాసరం దగ్గరికి వెళ్ళారు ఆ కాసరంలో నీళ్లు ముంచుకున్నాడు ఆ నీళ్లు బుడబుడబుడబుడబుడ శబ్దం వచ్చింది ఆ శబ్దం దశరథ మహారాజు విన్నాడు వినమితనే శబ్ద వేది అనే కత్రాన్ని సంధించి సమంత్రకంగా వదిలాడు ఆ బాణ ఒక్క తురిగా వచ్చి ఆ శ్రవణ కుమారుడికి ఒక్క స్థలంలో నాటుకుంది అబ్బా పరమేశ్వర అంటే కింద గుల్లాడు శ్రవణ కుమారుడు తోలితే ఆ ఈ ఘోరాన్ని ఆ శబ్దానికి మహారాజు పరుగు పరుగున వచ్చి నేను ఎవరైతే ఏమైనా పుణ్యవర్ధనుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలించే ఈ రాజ్యంలో అర్ధరాత్రమున వేటాడే హక్కు నీకెవరిచ్చారయ్యా అన్నాడు బాబు ఎవరైతే దశరథ మహారాజు అంటున్నావో ఆ పుణ్యవర్ధనుడు అంటున్నావో ఆ రాజు నేనేనయ్యా అన్నాడు అప్పుడు ప్రాణాలకు ఈ స్థితిలో కూడా అంటాడండి ఆ శ్రవణ కుమారుడు హలో 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 స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి ఓకే అండి మాట్లాడండి నాగేశ్వర్ గారితో నాగేశ్వరరావు గారితో ట్రాఫిక్ ఏంటమ్మా అసలు
ఈ రోజు హరికథ బుర్రకథ గురించి తీసుకున్నామండి. టాపిక్ అంటూ ఏం లేదు, వారు వారు ఎలా హరికథలు బుర్రకథలు చెప్తున్నారో అది వినిపిస్తున్నారండి. దాని గురించి మీరు ఏమైనా ఒక ఘట్టము ఒక ఏదైనా అడగాలనుకుంటే పద్యము అడగొచ్చండి. హరికథ కానీ శ్రీదేవి గారు మనకు అంత మేరు లేదు, కాకపోతే నేను కూడా వినివ్వండి చిన్నప్పుడు అయితే. చిన్న విషయం అండి, మీ ఇప్పుడు మీరు ఎలాంటి తీసుకొచ్చారంటే నాకు కూడా చిన్న ఆశ్చర్యం అనిపించింది. అలాగే అలాగే ఇవ్వండి ఒకసారి. ఉన్నారండి, మాట్లాడండి. నాగేశ్వర్ గారు హలో సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, శుభ సాయంత్రం. సార్ నమస్తే. అంటే సార్ ఎప్పుడో మేము ఈ అరికథ అనేది బుర్రకథ అనేది మా నాన్నగారు వాళ్ళు ఉండేటప్పుడు నేను మా నాన్నగారు వెనకాల వెళ్ళేవాడిని వినటానికి. చాలా సంతోషం. కానీ అయితే ఇప్పుడు కూడా వింటున్నా అంటే నిజంగా చాలా గ్రేట్ అండి. అసలు అవునండి, చాలా ఇది బాగా అసలు అనకూడదు కానీ చాలా మంది ఇష్టపడి ఇప్పుడు కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి. ఎటువంటి సార్ మీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. అరే హరికథ అనేది చాలా ముఖ్యమైనది, హరిని గురించి చెప్పే. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. మనకు చిన్నప్పుడే మనం నేర్చుకున్నాం. అవును సార్, అవును సార్. అక్షరములు హరియించును పాతకముల అంబుజనాభ హరిణి నామ మహత్యం హరిహరి సొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సర్గంలో మొట్టమొదటి పద్యం సార్. అలాగే మన భాగవతంలోకి వెళ్తే మొట్టమొదటి పద్యం చేతులారంగా శివుని పూజింపడేని నోరు నొవ్వంగా హరికీర్తి నుడమడేని దయయు సత్యము లోనుగా తలపడేని కలువనేటిక తల్లుల కడుపు చేటు. ఇవన్నీ కూడా ప్రజలు మన పిల్లలకు అవసరమండి ఇవన్నీ కూడా. హలో అవునండి, అందుకే అది చెప్పడం వల్ల పిల్లలకి నోరు కూడా తిరుగుతుంది చక్కగా. ఓకే ఓకే అండి. గురువు గారు మీరు జానపద గేయాలు కూడా పాడతారని విన్నాము, ఒక చక్కని జానపదం మన శ్రోతల కోసం వినిపించండి. తప్పకుండా 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 మా వినిపిస్తాను జానపదం. దీన్ని జనపదము అంటారండి. జనపదాలే జనపదాలే అంటే కూలి జనులు, శ్రామికులు, పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే పట్టణానికి పల్లెలు పట్టుకోమలు అన్నమాట. అటువంటి పల్లెల్లో ఉన్నటువంటి జనాలు పగలంతా పనిచేసి అలసిపోయి ఆ పనిలో ఉన్నటువంటి ఒత్తిడిని మర్చిపోవడం కోసం. ఎందుకంటే శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తిగాను రసం పని, శిశువులు పశువులు పాములు ఆలకించేటువంటి సంగీతాన్ని దగ్గర తీసుకొని అందులో జనపదులు వారు వచ్చినటువంటి పాటలతో చాలా చక్కగా జానపద గేయాలు పాడతారండి. అందులో ఒక అందరికి సంతోషంగా ఉండే జానపద గేయం పాడుతాను. ఈ జానపద గేయానికి ముందు ఒక సన్నివేశం చెప్పాలండి, చెప్పవచ్చా? చెప్పండి. ఒక సన్నివేశం. ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైందంటే ఆ అమ్మాయికి మొగుడే యముడే కూర్చున్నారంట. అయ్యో మొగుడు యముడే కూర్చుంటే ఆ పల్లెసీమలు చూడండి, ఆ సంసారానికి వెళ్ళిన పిల్ల అమ్మగారి ఇంటికి వచ్చి ఇలా చెబుతుంది, అమ్మ నేను సంసారానికి వెళ్ళదు అన్నది. ఎందుకు వెళ్ళవే అంటే దాని జానపదంలో జానపదులు ఇలా పాడతారు. అమ్మ నేను పోనే మాయమ్మ నేను పోనే, అమ్మ నేను పోనే మాయమ్మ నేను పోనే, మేనత్త కొడుకని మెత్తి నన్ను ఇప్పినావు, మేనత్త కొడుకని మెత్తి నన్ను ఇప్పినావు, అయిన పోయిన వాడని ఆశతోడ ఇచ్చినావు, అయిన పోయిన వాడని ఆశతోడ ఇచ్చినావు, కట్నం తెలియదని కాలితోన తగ్గినాడు, కట్నం తెలియదని కాలితోన తగ్గినాడు, అమ్మ నేను పోనే మాయమ్మ నేను పోనీ. అంతేకాదమ్మా, ఆ మొగుడు నిన్న పున్నమి నాడు నిల్లబెట్టి తన్ని నాడు, నిన్న పున్నమి నాడు నిల్లబెట్టి తన్ని నాడు, మొన్న పున్నమి నాడు మోకాలతో మోదినాడు, మొన్న పున్నమి నాడు మోకాలతో మోదినాడు, పోయిన పున్నమి నాడు పొయ్యి కాడ తన్ని నాడు, పోయిన పున్నమి నాడు పొయ్యి కాడ తన్ని నాడు, అమ్మ నేను పోనీ మాయమ్మ నేను పోనీ.
ఈ జానపదం ఇంకా చెప్తారండి, సంక్రాంతి పండగ నాడు సందులో నగొట్టినాడు, జనవరి పండగ నాడు జడబట్టి లాగినాడు, సంక్రాంతి పండగ నాడు సందులో నగొట్టినాడు, జనవరి పండగ నాడు జడబట్టి లాగినాడు, క్రిస్మస్ పండగ నాడు కింద వేసి తమ్మినాడు, అమ్మ నేను పోనీ మాయమ్మ నేను పోనీ. ఇంకా ఉగాది పండగ నాడు ఉంచు ఉంచి తన్నినాడు, ఉగాది పండగ నాడు ఉంచు ఉంచి తన్నినాడు, నాగల జ్యోతి పండగ నాడు నెత్తికేసి మోదినాడు, నాగల జ్యోతి పండగ నాడు నెత్తికేసి మోదినాడు, శివరాత్రి పండగ నాడు చింతపండు చేసినాడు, శివరాత్రి పండగ నాడు చింతపండు చేసినాడు, అమ్మ నేను పోనీ మాయమ్మ నేను పోనీ పోయమ్మ నేను పోనీ. జానపదాలు అనేవి ఇలా ఉంటాయండి. సూపర్ అండి గురువు గారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దామండి. క్రిష్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి శ్రీదేవి గారు, నమస్కారం అండి ఇద్దరికి, నమస్కారం అండి. చాలా బాగా చెప్తున్నారండి. అయితే మేము యాక్చువల్లీ చిన్నప్పుడు బుర్రకథ అనేది వినేవాళ్ళం అనమాట. యాక్చువల్గా మీకు ఏమైనా ఐడియా ఉందా చుక్కలు సత్తయ్య అని? హలో గురువు మాట్లాడండి. అయితే మీరు ఇప్పుడు ఇంతమంది చేసింది బాగా ఉంది, చాలా బాగుంది అది. అయితే కరోనా మీద ఏమైనా ఉందా అండి? కరోనా గురించి అండి, చాలా మంచి విషయం గుర్తు చేశారు. ఎందుకంటే ఇప్పుడు అవసరము, ఇప్పుడు ఉంది కదా మనం కరోనా రాసి కూడా పాడతారండి క్రిష్ గారు, అందుకనే కరోనా గురించి ఉంటే మంచి ప్రశ్న వేశారు మీరు. క్రిష్ గారు మంచి కళాకారులు అండి, మంచి అని అదండి ఏదో అండి, అలా కళాకారుడే పుట్టడమే గంధర్వ అండి. చాలా చాలా బాగా పాడుతున్నారండి. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు ఈ బుర్రకథ వినేవాళ్ళం. యాక్చువల్గా అతను చుక్కలు సత్తయ్య అని చాలా ఫేమస్, అతను టీవీలో కూడా పాడేవాడు, అతను చేసేవాడు, బాగా బాగా ఉండేది అతని స్టో కథలు గిట్లా. అవునండి, ఎందరో మహానుభావులు అందరికి వందలని చెప్పన్నారు పెద్దలు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది సార్, ఎందుకంటే ప్రస్తుతం వచ్చేసి మన అన్ని దేశాలని ప్రపంచ దేశాలని కూడా పీల్చి విప్పిచేసినటువంటి మహమ్మారి కరోనా, దాని గురించి. కరోనా మహమ్మారి ప్రజలందరి కపకారి, దూరం చేయండన్నా ఇది దుష్ట శక్తి రోరన్నా. కరోనా మహమ్మారి ప్రజలందరి కపకారి, దూరం చేయండన్నా ఇది దుష్ట శక్తి దూరన్నా, దూరం ఉండండన్నా దూరం దూరం అన్నా ఇది దుష్ట శక్తి రోరన్నా. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో వేలాది మందిని బలిగొన్నది కరోనా వ్యాధి. ఇప్పుడు భారతదేశానికి తీరుకున్నది కడతు క్రూరకది అయి కరోనా వ్యాధి. కావునని కలసి తిరగడం కరచాలనము దయవం తీయక మానండి, కలసి తిరగడం కరచాలనము దయవం తీయక మానండి, కన్ను ముక్కు చెవులను మీరు కరములు కడిగి తాకండి, కన్ను ముక్కు చెవులను మీరు కరములు కడిగి తాకండి. కరోనా మహమ్మారి ప్రజలందరి కపకారి, దూరం చేయండన్నా ఇది దుష్ట శక్తి రోరన్నా, దూరం చేయండన్నా ఇది దుష్ట శక్తి రోరన్నా. కరోనా మహమ్మారి. థ్యాంక్ యూ అండి, మంచి పాట పాడించారు. హలో హలో, థ్యాంక్ యూ గురువు గారు, చాలా చక్కని పాట పాడి. థ్యాంక్ యూ అండి, అడగగానే మంచి మంచి పాట పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, పాడుతున్నారు కాబట్టి పాడే అవకాశం వచ్చింది, చాలా సంతోషం శ్రోతలకి.
మన గురువు గారితో చంద్రశేఖర్ గారితో ఒక మంచి పాట పాడించండి. అన్నమాచార్య కీర్తన గాని హరికథకు సంబంధించిన ఏదైనా పాట, హరికథ పాట. తప్పకుండా అండి. వారు మా గురువు గారు, ఆయన అన్నమాచార్య కీర్తన తప్పకుండా పాడతారండి. ఓకే అండి. హలో, చెప్పండి మేడం. హలో 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 గురువు గారు. అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ఇందాక పాడినప్పుడు ఆ పాట రుక్మిణీ కళ్యాణం ఘట్టంలోని పాట ఒకటి పాడారు కదా గానలోల అని, అది అంతా వాయిస్ బ్రేక్ అయిందిగా. మరొకసారి ఆ గానాన్ని వినిపించండి, వినిపించగలరా? తప్పకుండా మేడం, తప్పకుండా. ఆ రుక్మిణీదేవి యొక్క స్థితి, శ్రీకృష్ణుని యొక్క వియోగాన్ని భరించినటువంటి ఆ తల్లి యొక్క పరివేదన ఈ కీర్తనగా చెప్తాడు నారాయణదాస్ గారు. గానలోల నీకి జన్మిగే ఆనవాలుల కృష్ణ, గానలోల నీకి జన్మిగే ఆనవాలు తలటి గుండె గారి సోలేరా, తారలు తలటి గుండె గారి సోలేరా, సూపర్ అండి. అద్భుతంగా గానం చేశారు నిజంగా గానలోలుడు. చాలా మైమరచి విని ఉంటారు అందరూ. చాలా చక్కగా పాడారండి.
మరి ఈ హరికథ ఇప్పటిదా ఎప్పటిది, ఎప్పటి నుంచి ఉండింది అంటారండి? ఇది మానవుడు మాధవుడి దగ్గర చేరడం. ఈ రుక్మిణీ కళ్యాణంలో కూడా లేఖలో అర్థం ఏమిటంటే ఒక స్త్రీ పురుషుల యొక్క ప్రేమ లేఖ కాదు, జీవాత్మ పరమాత్మ ఎందుకు చేరడమే. ఈ హరికథ అనేది ఎప్పటి నుంచి ఉందంటే ఎవరి వారు ఒక మాట చెప్తారు, ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బయనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బయనది విష్ణు కథ. నాదించేరిలే నారదాదులకే వీధి వీధులనే విష్ణు కథ. విదలో భాగ్యము విష్ణు కథ. ఈ ప్రపంచంలో మొట్టమొదటి హరికథకుడు నారదమునిందుల వారు. ఆహార్యం కూడా హరిదాసు. అమ్మా చెప్పమ్మా. చెప్పండి గురుగారు చెప్పండి. హరిదాసు కథ చెప్పేటప్పుడు వేదిక ఎక్కేటప్పుడు అలంకరించుకుంటారు, దాన్ని ఆహార్యం అలంకరణ. ఆ అలంకరణ కూడా నారదుల్లాగానే ఉంటుంది, చేతిలో చిరుతలు, మెడలో హారము, కాషాయ బట్టలు, కాళ్ళకి ఆ యొక్క చక్కని గజ్జలు కట్టుకొని ఆయన నటిస్తూ కథ చెప్తాడు. అని ముందుగా నారదుల వారు కైలాసంలో చెప్పాడు అని ఒక ప్రతీతి. శివపురాణంలో మార్కండేయ పురాణ పురాణంలో ఇలా రాసి ఉంది. అక్కడ మార్కండేయ పురాణ అమ్మా వినపడలేదా? వినిపిస్తుందండి వినిపిస్తుంది. మార్కండేయ పురాణంలో మార్కండేయుని తీసుకుని వెళ్తారు సప్తర్షులు. ఆ రోజు నారదుడు కథ చెప్తున్నాడు. ఏమి కథ చెప్తున్నాడంటే త్రిపురాసుర సంహారము, త్రిపుర సంహారము అనేటువంటి కథ. కనుక హరికథ అనాదిగా ఉంది. ఎందరో మహానుభావులు కృషి చేశారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నది హరికథ. అద్భుతం అండి. ఎన్నో బిరుదులు వచ్చాయి, హరికథ చక్రవర్తి, హరికథ విద్వన్మణి, హరికథక బాల భాస్కర, ఇలాంటి బిరుదులు మీరు తీసుకున్నప్పుడు మీ అనుభూతి ఏమిటో కాస్త వివరించగలరా? అమ్మా అది మాటలకు అందనటువంటి అనుభూతం అది. ఎందుకంటే ప్రతి కళాకారుడు తాను నేర్చుకున్నది నలుగురికి వినిపించాలని, ఆ వినిపిస్తూ వినటువంటి వాళ్ళు ఒక చప్పట్లు తడితే అది మా పాలన బంగారపు దుప్పట్లుగా భావిస్తాం మేము. అలాంటిది మేము ఆ యొక్క ఆ చేనిలో పడిపోయినటువంటి ఒక ఈగలం అనుకోండి, ఆ చప్పట్లు అనేటువంటి తేని చేనిలో పడిపోతే ఈగ ఎట్లయితే కదలలేదో అలా అందులో లీనమైపోయి ఆ దాన్ని ఆనందంగా అదే కోట్లుగా మేము భావిస్తుంటామమ్మా. ముఖ్యంగా నేను 100 రోజులు అడుగులు చెప్పానండి ఏకదానిగా. ఆ ఏకధాతిగా చెప్పినప్పుడు తబలా వాయించిన ఆయన ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ తబలా వాయిస్తున్నారు. 100 రోజులు ఏకధాటిగా చెప్పాను. 100 రోజులు ఏకధాటిగా హరికథ చెప్పారా అండి? ఏకధాటిగా ఒకే వేదిక మీద 100 రోజులు చెప్పాను. అబ్బో 100, అది కూడా ప్రతిరోజు 1,000-1,500 మంది జనాభా. ఇది జరిగింది 1985లో. గురువు గారు అప్పటికి ఇప్పటికి ఈ కళ చాలా మార్పులు చెందింది కదా? అమ్మా అమ్మా మార్పులు అంటే అనేక చెప్పాను కదా ఒడిదుడుకులు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందంటారు, కాస్త వివరించగలరా? అప్పో హరికథ ఎన్నో ప్రక్రియలు మార్చుకుందమ్మా, రూపాంతరం చెందిందమ్మా. ఎలాగండి? డ్రామాలు డ్రామాలంటే ఒక 30 మంది కళాకారులు కలిసి ఒక కథను నర్తిస్తారు, 20-30 మంది గొంతుకులు వింటాం. అలాంటి నాటకాలు వచ్చి హరికథను దెబ్బతీయాలనుకుంటే
మా హరిదాసులు ఆ నాటక పద్యాలు ఎత్తుకున్నారు. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు చిత్తబాధిస్తే నిగుటి నే దండంబుల్గొని పోలు చందనము మీద నారి సారిల్చుతున్నా గాంధీవం ధరించి పల్గొన్నట్టు మేము కలు చెండు 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 తిన్నప్పుడు ఒక్కండును ఒక్కండును మీ మొద ఆలకింపడు కురుచ్మాద చంది పగను అద్భుతమండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో, నమస్కారం అండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర భాగవతార్ గారు. నమస్కారం అండి, నమో వెంకటేశాయ. నమస్తే అమ్మా, నమో వెంకటేశాయ. నాన్నగారు, నేను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచార్యులు డాక్టర్ నాగేశ్వర గారి ఏకైక పుత్రికనండి. చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, మిమ్మల్ని అక్కడ చూడము. చెప్పండి, సంతోషం. నాగేశ్వర్ గారు, మీ కూతురు మాట్లాడుతున్నారు. మా అమ్మాయ అమ్మా మాట్లాడు తల్లి బంగారు. నమస్కారం నాన్న. నాన్న ఆయుష్మాన్ భవ. నాన్నగారు మాట్లాడమ్మా. హలో హలో డాడీ. కాల్ చేశారా? చాలా వెయిట్ చేసింది పాపం మీకోసం, మాట్లాడడం కోసం. చాలా సంతోషం, చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది డాడీ, మీరు నాన్నగారు ఆ స్థాయిలో అక్కడ కూర్చొని రేడియోలో ఎన్ఆర్ఏ రేడియోలో చెప్పడము. ముందుగా ఆర్యులు, పూజనీయులు, పితృ సమానులైనటువంటి ఈ చంద్రశేఖర్ భాగవతార్ గారికి నా పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఉంది నాన్న, పుత్రికగా పుట్టడం గ్రేట్ అమ్మా. ఇంతసేపు వెయిట్ చేసావు, చాలా సేపటి నుండి ఉన్నావు, నిజంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీకు మాట్లాడిస్తే వాళ్ళ ఫ్లో తగ్గిపోతుంది అనేసి నేను డిస్టర్బ్ చేయలేకపోయాను, సారీ. ఏం పర్వాలేదమ్మా. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అవును, ముఖ్యంగా ఇలాంటి మహా అద్వితీయమైన అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఆర్ఐ వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఎందరో కళాకారుల్ని, ఎందరో కళని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అవునండి, అంతరించి పోతున్న కళలన్నీ ఒకసారి పరిచయం చేయాలి, గుర్తు చేసుకోవాలి అన్న సంకల్పంతోనే ఇలాంటి గొప్ప వారిని మేము ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా శ్రోతలకు పరిచయం చేస్తున్నాము. చాలా థ్యాంక్స్ అమ్మా కాల్ చేసిన. ఏమా చెప్పాలా ఇంకేమన్నా? ఏం లేదండి, అంతే. ఓకే ఓకేమ్మా, నాగేశ్వర్ గారు మీరు ఒక మంచి అన్నమాచార్య కీర్తన వినిపించగలరా శ్రోతలకి? తప్పకుండా తప్పకుండా వినిపిస్తాను. ఒక పల్లవి ఒక చరణం, అలా అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అలాగే ఆది పురుష అఖిలాంతరంగ, ఆది పురుష అఖిలాంతరంగ,
భూదేవత రమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ భూదేవత రమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ 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 భవపాదో నిధి బాడబానల భవపాదో నిధి బాడబానల భవదీమూత ప్రభంజన భవ పర్వత ప్రళయ భయత నిర్గాత దుర్భవ కాలకూట భవ బహు విశ్వరూప ఆది పురుష అఖిలాంతరంగ 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 ఆది పురుష వెంకటేశ బాహి గోవింద నారాయణ బాహి ఆది పురుష వెంకటేశ బాహి గోవింద నారాయణ బాహి ఆది పురుష అఖిలాంతరంగ సాధ్యమంతరకు అన్నమయ్య కీర్తంటే అదివో అలదివో కొండల్లో నెలకొన్న కోరిక రాయుడు ఇదే ఫస్ట్ టైం వింటున్నాను గురుగారు అని ఇలాంటివి పెడతారండి. కానీ 32,000 సంగీతం రాసినటువంటి మహానుభావుడు అనమాచార్యులు వారు చాలా గొప్ప పదకవిత పితామహులు. ఎందుకంటే మిగతా రచయితలతో పోల్చుకుంటే మా గురుగారు చెప్తారు మిగతా రచయితలు ఈవెన్ త్యాగరాజు గారు కూడా తన కీర్తనలో ఆఖరిగా తన పేరు పెట్టుకున్నారు ఆయన. కానీ అనమాచార్యులు వారు మాత్రము ఎక్కడ తన కీర్తనలో ఆయన పేరు పెట్టుకోలేదు. తాను రచించినటువంటి 32,000 సంకీర్తనలో కూడా ఆ వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనకి అంకితం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో మా గురువు గారు పర్మనెంట్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి శ్రీ జి సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే శ్రీ బృహదేవ్ సోమశేఖర్ గారు కానీ హార్మోనియం వాళ్ళు కూడా అన్నమాచార్య కళామందిరంలో పనిచేస్తున్నారండి. అటువంటి వాళ్ళకి మంచి కీర్తన పడమని అడిగింది చాలా సంతోషం. శ్రీదేవి గారు చెప్పండి. గురువు గారు మీకు కూడా చాలా బిరుదులు వచ్చాయి. నాట్య గంధర్వ హరికథకులు ధర్మాచార్యులుగా మీ అనుభవాలు నాట్య గంధర్వ బిరుదు ఏ సందర్భంలో తీసుకున్నారు దాని గురించి కాస్త వివరించండి. నేను వచ్చేసి 2007 కర్నూలులో నందవరం అనేది చౌడేశ్వరమ్మ గుడి అక్కడ ఉందండి. అక్కడికి వచ్చేసి డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారిని ఆహ్వానించారు. అక్కడ నా చేత జానపద నాటకం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జానపద నాటకం పేరు సాసవుల చిన్నమ్మ కథ అండి. ఆ కథలో వచ్చేసి నేను చిన్నమ్మ వేషం స్త్రీ పాత్ర ధరించిన ఆ రోజు స్త్రీ వేషం చేసి అక్కడ వచ్చేసి సాసవుల చిన్నమ్మ మహాభక్తురాలు నరసింహస్వామి యొక్క వరభక్తురాలు. ఆమె అత్త వచ్చేసి దంసారి నాగమ్మ వాళ్ళు శివభక్తులు. చిన్నమ్మ వాళ్ళు వచ్చేసి హరిభక్తులు. అప్పుడు తేడా ఉండేది శివభక్తులు హరిభక్తులని. ఇప్పుడు కూడా నామదారుడు మోడిగాళ్ళు అంటారండి ఈ ప్రాంతంలో. ఆమె ఏం చేస్తుందంటే చిన్నమ్మ అనే ఆమెకి జన్మత నిరునామం ఉంటుంది. గోవింద అనే వాక్యం గొంతులో పుట్టి ఉంటుంది. అత్త దర్శన నాగమ్మ వచ్చి శివభక్తురాలు. ఆమె అడ్డనామం పెట్టమంటే ఆమె పెట్టదు. ఆఖరికి ఆమెకు నానా కష్టాలు పెట్టి ఆ చిన్నమ్మను ఊరిలో ఎవరు ఏమి ఇవ్వకుండా ఆ ఒక తాటాకలో కూరి పెడితే పెట్టి ఊరి చివర కొలిమే కవతలు తోసేస్తారు ఆమె. అప్పుడు ఆమె బాధపడుతూ అత్త ఎందుకు కష్టపడతారంటే ఆ కోడల్ని చెప్తారు నువ్వు మంత్రగత్తెవే నీవు మాయలాడేవే నీవు మా ఊర్లో ఉండొద్దు ఈయన జానపదంలో చెప్తారమ్మా. అప్పుడు ఆమె వచ్చేసి ఇలా అంటుంది జానపదంలోనే మంత్రగత్తెనా మాయలాడినా మామకండమే నాకు దండమాయన అని
పురిటిలోని పుట్టింది ప్రాణంతోని పోతుంది పురిటిలోని పుట్టింది ప్రాణంతోని పోతుంది దేవుడి చిన్న తిరుబాని తుడి చేస్తే పోతుందా అని ఆ నామతిరుమల గురించి పాడుతున్నప్పుడు అప్పుడు ఆ మంగళపల్లి బాలమురళి కృష్ణ గారు అక్కడే ఉండి ఈ జానపద విని జానపద కళను ఇంతగా పోషిస్తున్నారని అప్పుడు నాకు నాట్య గంధర్వ అని అవార్డు ఇచ్చారండి రాష్ట్ర స్థాయిలో. నా అదృష్టం ఏదంటే ఆ రోజు నన్ను కన్న తండ్రి ఆ స్టేజ్ లో నాకు హార్మోనియం వాయిస్తున్నాడు. ఆయన అవార్డు ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం అనిపించలే కానీ మా నాన్నగారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయండి ఆనంద భాస్వరించి. నిజమే కదండి, ఒక అంత గొప్పవారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం నిజంగా అదృష్టం. అప్పుడు మంగళపల్లి బాలమురళి కృష్ణ గారు పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు చెయ్య అన్న పద్యం చెప్తే నాకు కూడా ఆనందం అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి తిరుపతికి వచ్చేసాం సంసారం. తిరుపతికి వచ్చి ఏడుకొండల వారి దగ్గర హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో హరికథా గానం చేస్తూ ఉన్నామంటే హరికథలు ఉన్నటువంటి మహానుభావులు మనకు ఒక మండలానికి ఒక ధర్మాచార్యులు ఉండాలి అని ధర్మాచార్యులుగా అవకాశం ఇచ్చారు. ఆ ధర్మాచార్యులుగా అవకాశం ఇచ్చినప్పుడే మీరు కూడా మాకు పరిచయం అయ్యారు, చాలా సంతోషం. అద్భుతమైన అవకాశం సనాతన ధర్మం గురించి విద్యార్థులకు గాని పెద్దలకు గాని బోధించడం అనే అవకాశం మాకు ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం అది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. సో అక్కడ గురువు నేర్పిన గురువు గారినే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఇది ఇంకో అదృష్టంగా నేను ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇలాంటి చక్కటి అవకాశం ఆర్జేగా ఎన్ఆర్ఐ రేడియో వారు మాకు ఇచ్చారు. యజమానులు సిఇఓ అండ్ మామ మహేష్ గారు, వెంకట్ గారు, విలాస్ గారు వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను ఎంతో మంది గొప్ప గొప్ప వారిని శ్రోతలకు పరిచయం చేసే మహద్ అవకాశం మహద్భాగ్యం నాకు కలిగింది. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం అండి. గురుగారు ఇంకొక మంచి జానపద గేయం శ్రోతలకు వినిపించండి. ఒక పల్లవి ఒక చరణం అంటే అలా చేయడం వల్ల మీరు రాసి పాడిన పాటలు ఇంకా ఎక్కువ వినిపించవచ్చు అన్న ఉద్దేశంతోనే అడుగుతున్నా. తప్పకుండా తప్పకుండా. పల్లెల్లో మామూలుగా ఆహార అలవాట్లు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆహార అలవాట్లు జరిగి మారిపోవడం వల్ల విదేశీ సమస్యలు రావడం వల్ల ఇన్ని జబ్బులతో మనం సమస్య పడే అవకాశం వచ్చేస్తుంది. పల్లెల్లో ఆహార అలవాట్లు ఎలా ఉంటాయో అన్నది ఈ జానపద గేయంలో ఉన్నటువంటి అంతర్యం. ఒక భార్య భర్త సన్నివేశం ఇది శ్రీదేవి గారు. భార్య సంగటి చేసి పెట్టింది, సంగటి అడిగితే రాగి సంగటి. ఆ సంగటి తినమంటే ఆ భర్త ఏమంటాడంటే నేనెట్ట తిందమ్మ సంగతి ముగిలో నీకెట్లా పెడదు సంగతి, నేనెట్ట తిందమ్మ సంగతి ముగిలో నీకెట్లా పెడదు సంగతి. కూలినాలి పప్పు చేద్దామంటే బ్యాడలింట్లో లేవు, పప్పు చేద్దామంటే బ్యాడలింట్లో లేవు. పచ్చిమిరపకాయ మేలైన వంకాయ, పచ్చిమిరపకాయ మేలైన వంకాయ. మంచి చింతా పండు మేటైన ఎరగట్ట, మంచి చింతా పండు మేటైన ఎరగట్ట. ఉప్పు కారం వేసి పచ్చి కారము నూరి పిడత తిన్నామంటే భగభగామంటుంది, పిడత తిన్నామంటే భగభగామంటుంది. నేనెట్లా తిన్నమ్మ సంగతి ఉదిలో నీకెట్లా పెడదు సంగతి, ఉదిలో నీకెట్లా పెడదు సంగతి. కూలినాలి చేసి కూడుండినే పెడితే, కూలినాలి చేసి కూడుండినే పెడితే. మురికమో తోడాను ముక్క తినమంటే, మురికమో తోడాను ముక్క తినమంటేను. కూర సర్లేదని కులుకుతాడమ్మ, కూర సర్లేదని కులుకుతాడమ్మ. నేనెట్లా తిన్నమ్మ సంగతి ముదిలో నీకెట్లా పెడదు. ఈ జానపదాలన్నీ కూడా పల్లెల్లో చాలా బాగా పాడుతుంటారండి. అవునండి, ఎక్కువ పల్లెల్లోనే బాగా పాడుతుంటారు, చాలా చాలా బాగా పాడారు. ఇలాంటి ఇంకొక జానపద గేయం ఏదన్నా వినిపించగలరా మాస్టర్? తప్పకుండా. చిలకల బావి తిల్తామాని మళ్ళోకి వరి పోతుంది వస్తావే మేరమణమ్మ, చిలకల బావి తిల్తామాని మళ్ళోకి వరి
పోతుంది వస్తావే రూపాయి డబ్బులు ఇస్తా నీ ఎనుముఖమో పోగడ్డిస్తా ఆరు చేర్లు వడ్డిస్తా నీ ఎనుముఖమో పోగడ్డిస్తా నేనిచ్చేదెవరికి చెప్పద్దు వచ్చేదెవరికి చెప్పద్దు తగిట తగిట జంతల తొదగ తిన చిల్లకల్ల బావి చిందామా నీ మల్లోకి కోసం నీ వస్తావే నేరమనమ్మా కోటా బాగా జరిగింది ఇంకా బారడ పొద్దుంది కోటా బాగా జరిగింది ఇంకా బారడ పొద్దుంది ఇంకా బారడ పొద్దుంది మీ మీద నా మనసుంది ఇంకా బారడు పొద్దుంది మీ మీద నా మనసుంది చిలకల బావి చిలకల బావి తిందామా అని ఇలా ఆ ఊపండి జానపదంలో ఆ పల్లెల్లో ఆ కులమతాలు అనేవి లేకుండా మామ ఆ మరుదులు ఇలా పిలుచుకోవడం తర్వాత వచ్చేసి ఇలాగే ఆ ఒక కోడి ఒక కోడిని కోసారండి మాంసం ఆ కోడికి వస్తే దాని మీద కూడా ఒక జానపదం అల్లారు జానపదులు అది కూడా ఒకసారి అలా వినిపించండి కోడి పిల్లు కొయ్యంగానే కోడి కొత్తమానేసి కోడి కొయ్యంగానే కోడి కొత్తమానేసి కైలాసం నేను పోయినా అంటదే ఆ మాటలంటదే అలయబడతదే కోడి పిల్ల కోడి కొయ్యంగానే కోడి కొత్తమానేసి కైలాసం నేను పోయినా అంటదే ఆ మాటలంటదే అలయబడతదే కోడి పిల్ల ఆ కోడి పిల్ల దిబ్బలోన గుంచబోయి దిబ్బలోన గుంచబోయి దిబ్బలోన గుంచబోయి బొత్తుగిత్తు వీగుతుంటే ఈగలు ఈగల్లాగుతుంటే బొత్తుగిత్తు వీగుతుంటే ఈగలు ఈగల్లాగుతుంటే బొత్తుగిత్తు వీగుతుంటే ఈగలు ఈగల్లాగుతుంటే మంగళోల రెడ్డప్ప క్షౌరం చేసినంటరే మంగళోల రెడ్డప్ప క్షౌరం చేసినంటదే ఆ మాటలంటదే అలయ్యబడుతుందే కోడి పిల్ల కోడి కొయ్యంగానే కోడి కొత్తమానేసి కైలాసం నేను పోయినా అనంటదే ఆ మాటలంటదే అలయ్యబడుతుందే కోడి పిల్ల అలాగే ఆ కోడి వెంటకు తీసిన తర్వాత కాలుస్తారండి అది ఆ మంట దగ్గర తీసుకెళ్ళి నిప్పులోకి తీసుకెళ్ళి నిప్పులోకి తీసుకెళ్ళి తిప్పి తిప్పి కాలుతుంటే తిరిగే అది కాలుతుంటే తిప్పి తిప్పి కాలుతుంటే తిరిగే అది కాలుతుంటే సాగిరేమో మంట కాడ సరిగా తినంటదే సాగిరేమో మంట కాడ సరిగా తినంటదే ఆ మాటలంటదే అలయ్యబడతదే కోడి పిల్ల కోడి కొయ్యంగానే కోడి కొత్తమానేసి కైలాసం నేను పోయినా అనంటదే ఆ మాటలంటదే అలయ్యబడతదే కోడి పిల్ల ఆఖరు కూర ఉండారండి జానపదులు కూర వండి కోడి కూర అన్నం మీద వేశారంట అన్నం మీద వేస్తే ఆ ఎందుకంటే పాత తల్లిగా ఉందని కట్ చేస్తున్నాను ఆ అన్నం మీద వేస్తే అప్పుడు కుండలోన వండి పెట్టి కుండలోన వండి పెట్టి కుండలోన వండి పెట్టి కుండలోన వండి పెట్టి బువ్వ మీద పెట్టుంటే బువ్వ మీద వేస్తుంటే బువ్వ మీద వేస్తుంటే అన్నం మీద వేస్తుంటే అబ్బా మల్లె పూల పరుపు పైన పడుకుంటానంతదే అవ మల్లె పూల పరుపు పైన పడుకుంటేనంటదే ఆ మాటలంటదే అలయ్యబడతదే కోడి పిల్ల కోడి కొయ్యంగానే కోడి కోసమానేసి కైలాసం నేను పోయినా అనంటదే ఆ మాటలంటదే అలయ్యబడతదే కోడి పిల్ల ఇలా జానపదులు పగలంతా చేసిన కష్టాన్ని అసలు సంతోషం అండి ఎందుకంటే జానపద కళకు ముందు బుర్రకథ ఉన్నదండి ఓకే ఈ బుర్రకథ పితామహుడు శ్రీ షేక్ నాజర్ గారు
అని చాలా చిన్నప్పుడు వినేవాళ్ళం దసరా నవరాత్రులకు ఉత్సవాలకు తిరునాళ్ళకి ఈ హరికథ బుర్రకథ వినేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో వినలేదు. ఇప్పుడు వింటున్నాము. ఒకవేళ బుర్రకథ తెలిస్తే బుర్రకథ గురించి కూడా కాస్త తప్పకుండా తప్పకుండా అండి. సోదర వీర కుమార సాధాని పాడి పంటల భాగ్య తీమరా భారతదేశంబో బళా బళ పాడి పంటల భారత పాడి పంటల భాగ్య తీమరా భారతదేశంబో బళా బళ పుణ్యమూర్తులను కన్న తల్లిదా భారతదేశంబు బళాబళి పుణ్యమూర్తులను కన్న తల్లిదా భారతదేశంబు. ఎందుకంటే ఈ బుర్రకథ అనేది ఆ చాలా మంది పల్లె ప్రజలకి హరికథ రాగం అర్థం కాకపోవచ్చు. బుర్రకథ ఆ పల్లె వాతావరణంలో ఉంటుంది శ్రీదేవి గారు. అవును, ఈ బుర్రకథ నేను వచ్చేసి ఇంతకుముందు నిరక్షరాస్యత చదువు గురించి చెప్పాను. తర్వాత వచ్చేసి మద్యపాన నిషేధం గురించి కూడా బుర్రకథలో చాలా సన్నివేశాలు చెప్పామండి. అక్కడ జానపద గీత అర్థం మద్యపాన నిషేధంలో బుర్రకథ చెప్పామండి. ఓకే అండి, చెప్పండి. సారాయంటే సంబరపడకన్నా చాలు బ్రతుకాలేవన్నా సారాయంటే సంబరపడకన్నా కూరనా చాలు బ్రతుకాలేవన్నా అన్నా చాలు బ్రతుకాలేవన్నా ఆలు పిల్లలు ఆకలి అంటే అర్ధాసే రోను కలు ఉంటే ఆలు పిల్లలు ఆకలి అంటే అర్ధాసే రోను కలు ఉంటే చేసుకున్నామని తెల్లామంటే చంపాల రాగొట్టేవన్నా ఒక్క బట్ట సంకన పెట్టి సారా కొట్టు సారే పడతావు చొక్క బట్ట దంకన పెట్టి సారా కొట్టు సారే పడతాం సారా ఎంటే సంబరపడకన్నా కూరన్నా చానాలు బ్రతకాలేవన్నా. ఇలా కూడా ఆ మద్యపాన నిషేధంలో ఈ బుర్రకథ తీసుకెళ్ళామండి. సూపర్ అండి. ఒక శ్రోత మీ బుర్రకథ వింటూ మెసేజ్ పెట్టారు, పిట్టకథ కావాలంటండి. ఏదైనా ఒక చిన్న పిట్టకథ చెప్పగలరా మాస్టరు? ఆ తప్పకుండా తప్పకుండా. పిట్టకథ. ఒక ఊర్లో ఒక ఆమె ఉందండి, భార్య భర్త మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మాట్లాడుతూ ఉంటే ఉదయాన్నే భార్య ఏం చేస్తుందంటే చేసింది భర్తను లేపింది. లేపగానే భర్త, ఏమోయ్ నేను ఆ మడికెళ్తున్నాను, ఆ మడక కట్టి పొలంలో పని చేస్తుంటాను, నీవు మధ్యాహ్నానికి 11 గంటలకు భోజనం తీసుకురా చెప్పాడంట. ఓకే. అలాగే భర్త పొలంకి వెళ్ళాడు, భార్య పాప ఇలా టీవీ కడుగుతుంది, సీరియల్ వచ్చింది. సీరియల్ లాగానే భర్తను మర్చిపోయింది పాప. అయ్యో, భర్తను మర్చిపోయింది. ఈ సీరియల్ చూసుకుంటూ ఆ పాట ఈ పాట పడుకుంటూ పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ కొద్దయింది. అప్పుడు భర్త గుర్తుకు వచ్చాడు, భర్తకి భోజనం తీసుకోవాలి, సరే ఎలాగైనా సరే ఇది చేద్దామనేసి ఒక ఆ పాత్ర తీసుకుని ఆ పాత్రలో ఒక పొలం బియ్యం వేసుకుని కొన్ని ఎర్రగడ్డలు కొన్ని చింతపండు కొంచెం ఉప్పు ఇలా కూర కావాల్సిన సరుకులు ఒక సెట్టిలో, అన్నం కావాల్సిన బియ్యము నీళ్లు ఒక బియ్యం తీసుకుని ఒక తెచ్చి ఆమె ఆనందంగా జానపద గేయం పాడుతూ వెళ్ళింది పొలం కాడికి. ఏదో పాట పాడుతూ వెళ్ళింది అన్నమాట. మామా 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 అని భర్తను పిలిచింది.
పాపం మీరు ఆకలితో నకనకలాడుతున్న మధ్యాహ్నం ఒంటిగంట సమయం అయింది, కోపం వచ్చింది, ఏమే నేనంటే నీకు భయం లేదా అనేసి వెంటనే చేతులు ముల్లికట్టి తీసుకుని భార్యను రెండేట్టు కొట్టాడండి పాపం. అయ్యో, భార్యను దబదబ నాలుగేట్టు కొట్టేసరికి ఈ భార్య కోపం వచ్చింది. కోపం వచ్చి, ఒరే మొగుడుముండా, ఒరే మొగుడా, నన్ను అర్థం చేసుకోవా, నేను మహాపతివ్రత అన్నది ఏమో. ఆయన ఇంకో ఏడు కొట్టాడు, ఎక్కడ పతివ్రత వేది. అప్పుడు ఆమె చెప్పిందంట, ఓ పంచభూతములారా, మీరే సాక్షి, నేనే కదా మహాపతివ్రతనైతే, నేను తెచ్చిన ఈ పాత్రలో అన్నమంతా భీమ అయిపోవాల, కూరంతా కూడా చింతపండు చింతపండి, మిరియాలి మిరియాలి, మిరకాయలు మిరకాయలు, ఎరగట్టు ఎరగట్టి ఉండాలని చెప్పి ఆ పాత్ర తెచ్చి కింద పెట్టిందంట అమ్మా. వావ్, ఏముంది, ఎక్కడ ఉన్నట్టు అట్లే ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్పానంట, నువ్వు మహాపతివ్రతవే, నేను ఇంకేమన్నానంట. ఇలాంటి పిట్టకథలు హరికథలు చాలా ఉంటాయండి, మా గురువు గారి ఇంకా చాలా వైద్యం. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, వీరేంద్ర గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి. నమస్తే సార్, కథ చాలా బాగుందండి, బాగా చెప్పారు. సంతోషం అండి, సంతోషం. ఈ కథలు వింటే నాకు సామెత గుర్తొచ్చింది సార్. చెప్పండి 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 చెప్పండి, మన తోటలు వింటారు. ప్రతివత పర్వణం వండితే తెల్లవారిదాకా చల్లారలేదటండి, అలా ఉంది. అంటే మా గురువు గారు కలియుగం గురించి కథ చెప్పేవాళ్ళండి, చిట్ట కథ. అవునవును, ఆ కథ చెప్పగానే నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. తెల్లారి వరకు చల్లారలేదంటే, మరి భీం పట్టుకెళ్ళి తొడకలేదంటే, పంచభూతాలు సాక్ష్యం అంటే కొంత ఆనందం. అలా కాదండి, ఇప్పుడు అవునండి, భార్య చాలా తెలివైందండి, భర్త కూడా చాలా తెలివైనాడు. తర్వాత సీరియల్ ఇంకా బాగుంటదండి, ఈ కథ వెనకతల కథ. కలియుగంలో ఇంకా తెలివైన వాళ్ళు అయిపోతున్నారండి సార్. ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు మీరు మీరు మేల్కోవాల్సిన సమయం వచ్చిందండి ఇప్పుడు. అవునవును, మీరు మేల్కొని సాంప్రదాయాలు సంస్కృతి అన్ని మరుగున పడిపోయి ప్రపంచీకరణ వ్యవస్థలో మనం పడుతున్న ఈ బాధలు ఈ రోజు మనం లాక్అవుట్ లో ఉన్నందుకు నిదర్శనం. మీలాంటి వాళ్ళు అందరూ మరుగునుండిపోవడం వల్ల, అవన్నీ బయటికి రాకపోవడం వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూడండి సార్. ఎందుకంటే ఇప్పుడంటే మాధ్యమాలు వచ్చాయి, ఏవి పలానా టీవీ అని ఇంకోటి అని ఇంకోటి అని ఏవేవో వచ్చాయి, దూర దూరంగా ఉన్నాయన్ని తీసుకెళ్ళండి. కానీ మీరు చేసినటువంటి కృషి యుగ యుగాల నుండి ఒక ఆర్డర్ లో తీసుకొచ్చుతూ అందించారు. ఇవి సడన్ గా ఆగిపోవడం వల్ల ఇలాంటి కరోనాలు వగైరాలు రకరకాలన్నీ అవి విజృంభిస్తున్నాయి. మీరు మీ వంతుగా మళ్ళీ మీరు విజృంభించి మళ్ళీ మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని వెలుగులోకి తీసుకొస్తే, అసలు చిన్న గోరింటాకు పెట్టుకుంటే ఆ గోట్లో ఉన్న ఈ కరోనా అసలు మాయమైపోయేదే కదండి. చిన్న గోరింటాకు చిన్న గోరింటాకు లేక ఈవేళ శానిటైజేషన్ తోటి కడుక్కోండి అని చెప్తున్నారు. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలన్న దాని గురించి ఈ లోకంలో ఎవరికన్నా తెలుస్తుందా అంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అవుద్ది కదండి. అందుకని నా వంతు సహాయం ఏంటంటే, మీలాంటి వాళ్ళు అందరూ కూడా మేల్కొని ఎంత చిన్న చిన్న గోటుతో గిలితే పోయే వాటిని ఇలాగ కరోనా లాగా విజృంభించకుండా మీరు అందరూ సాయం చేయాలని నా యొక్క ప్రార్థన. మేము మొన్న ధర్మాచార్య కూడా అందరికి వివరించామండి, తిరుపతి దేవస్థానం వివరిస్తున్నాము. మండలానికి ఒకరు ఉండి అది బొట్టెందుకు పొట్టుకు పెట్టుకోవాలి, జుట్టు ఎందుకు ఉండాలి, అన్ని వివరంగా చెప్తున్నామండి. వచ్చేసి ఇంత మునుపు మన వాళ్ళు ఎంత గడపకి పశువు రాసేవాళ్ళు, ముఖానికి పశువు పూసుకుండేవాళ్ళు, ముఖానికి మంచి కుంకుమ బొట్టు పెట్టుకుండేవాళ్ళు. ఆ పసుపు కుంకుమలు అంటే యాంటీసెప్టిక్ వల్ల మనకి క్రిములు నోటికి వచ్చేవి కాదు. అవును. తర్వాత 10 మంది గుమ్మి కొడినప్పుడు మామిడాకులు కట్టేవాళ్ళు, మామిడాకుల్లో ఆక్సిజన్ ఎందు 21 రోజులు ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పక్కన పెట్టడం వల్ల ఇలాంటి జబ్బులు వస్తున్నాయని నా అభిప్రాయం. ఇవన్నీ ఆపేశారు, ఏదో ఫ్రెష్ ఫ్లవర్స్ అంటున్నారు, అవేవో హైబ్రిడ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి మొత్తం ఫ్లవర్ వేలకు వేల రూపాయలు పాడు చేసి మామిడి తోరణం లేకుండా ఫ్లవర్ డెకరేషన్ చేసి చేస్తున్నటువంటి పెళ్లిళ్ళు, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కాదు. మీరు మాత్రం మేల్కొని నా వంతుగా నేను చెప్పే అంటే ఒక ప్రార్థనగా మీరు తీసుకుని మొత్తం ఏమాత్రం వీలున్న అవకాశం ఉంటే కనుక మళ్ళీ ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కొనసాగి ఏర్పాటు చేయండి సార్.
ఆల్రెడీ వారు చేస్తున్నారండి, ధర్మాచార్యులుగా మండలానికి ఒకరిని తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో నేను కూడా ఒకరు. మాకు నేర్పించేది అదేనండి, ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి ఇప్పటి సంస్కృతిని సంప్రదాయాన్ని నేర్పించమని మాకు వారు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని పంపిస్తున్నారు. సో మేమందరము అప్పుడప్పుడు తీసుకొని వాళ్లకు మన సంస్కృతి సంప్రదాయాల గురించి, మన రామాయణ భారతాల గురించి కథలుగా చెప్తున్నాము. ఆల్రెడీ ఆ ప్రయత్నం ఎప్పుడో మొదలైందండి. ఎనీహో మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి వీరేంద్ర గారు, చాలా చక్కని సలహా ఇచ్చారు. గురు గారు చెప్పండి. శ్రీదేవి గారు, అత్త కొడళ్ళ మీద ఏమైనా పాట ఉన్నదా జానపద గేయాల్లో? అత్త కొడళ్ళు అత్త కొడళ్ళు అవన్నీ చాలా రోజులైంది పాడింది, చాలా మర్చిపోయానండి, ఏమనుకోవద్దండి. ఓకే ఓకే, అంటే మీరు చాలా రకాలుగా రాశారు కదా, బావా మరదలు మావా. అవునవును, అత్త కోడలు అంటే వాళ్ళు జానపదంలో వచ్చేసి అత్త కోడలు అండి. అత్త కోడల్ని కొట్టడము తిట్టడము ఇలాంటివి ఉంటాయి. అత్త ఏమంటుందంటే, గుండ్ల దాన గులాబీ దాన ఓ ముండి దాన ఓ గుండ్ల దాన, రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి, జానపదులు ఈ జానపద గేయాలను కూడా మన బుర్రకథగా అందా అంటాం కదా, బుర్రకథలో తందాన 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 అంట కదా, దాన్ని కూడా నేనేం చేశానంటే ఆ తందాన తందాన అనకన్నా ఆ ట్యూన్ని రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ ఇలా పెట్టాను. ఎందుకంటే రామనామం పలకడం అనమాట, మా గురువు గారు చెప్పారు ఆ శృణు అది రామనామం గురించి చెప్పారు అనమాట. ఎవరైతే ఆ రామ అది వైవస్పత మన్వంతర పంచమ త్రేతాయుగ 30,000 విలంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి బుధవారంబు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు జన్మించినప్పుడు కులగురువు అయినటువంటి వశిష్ట మహర్షి ఓం నమో నారాయణాయ అన్నది అష్టాక్షరి మంత్రం, ఓం నమశివాయ అన్నది పంచాక్షరి మంత్రం. ఈ రెండు మంత్రాలు తీసుకుని ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రమున రాదీసి, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రమున మాదీసి, రెండు కలిపి రామ అని పేరు పెట్టారు. సూపర్ అండి, చాలా చక్కగా పెట్టారు. దానికి ముచ్చటగా పక్కన శ్రీ కలిపారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పారంట, శ్రీరామ రామ ఎనచును ఏ మానవుడు ఆయనేని ఏర్పడమదిలో ఆ రామ విపుని తలచిన కారాకులు డొల్లున్నట్లు కర్మము డొల్లును. అంటే తెలుగులో అర్థం ఏంటంటే, ఎవరైతే రామ అని ఒకరు పిలుస్తారో అటువంటి వారు చేసిన పాపాలు చెట్టుకునే పొందాకులాగా రాలిపోతాయి, రామనామం అనేది రెండు మంత్రాలతో కూడింది అని పెట్టారు కాబట్టి అలాగా ట్యూన్స్ మార్చామండి. అలా ట్యూన్స్ మార్చేసాం. అష్టాక్షరి పంచాక్షరి ఈ రెండు నామాలతో ఉన్నదే శ్రీరామ అనే నామము. సో ఆ నామము పలికినంతనే పాపములన్నీ పోతాయి అనే పెద్దల వాక్కు. అవును, అదే చెప్తారు శ్రీరామ మంత్రము సీత పారిజాతము, సీత పారిజాతము ఓ రాగ దూరము గురు కర మంత్రము, శ్రీరామ మంత్రము సీత పారిజాతము. బుర్రకథలో చెప్తుంటే గారు, బుర్రకథలో అక్కడ వంతలు ఇద్దరు ఉంటారు అన్నమాట. ఒక వంత క్వశ్చన్ వేస్తాడు, నువ్వు రామ రామ రామాయణ రామాయణం అంటున్నావు కదా, రామాయణం ఎన్ని కాండలు ఉన్నాయి, మనం పిల్లలకు తెలియజేయాల్సిన విషయాలు ఇవన్నీ కూడా, అనంతరం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింద కాండ, సుందరకాండ, చెప్పండి యుద్ధకాండ, యుద్ధకాండ. మీరు ఆల్రెడీ ధర్మాచార్య చేశారు ఇదంతా కూడా. అవును గురువు గారు, సమయం కొద్దిగా ఉన్నది, ఇంకా మీరు ఏమైనా ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటే చెప్పండి గురువు గారు. మరి ముఖ్యమైన విషయాలు గురువు గారు చెప్తారు. ఓకే, ఇవ్వండి వారికి ఇవ్వండి.
జి చంద్రశేఖర్ భాగవత్ సార్. గురువు గారు చెప్పండమ్మా. చంద్రశేఖర్ గారు, ఇంకా మనకి సమయం సైన్ అప్ చెప్పే సమయం అయింది, ఒక 10 నిమిషాలు ఉన్నది. మీరు ముఖ్యమైన విషయాలు హరికథ గురించి గానీ ఇంకేదైనా చెప్పాలి, సందేశం ఇవ్వాలి అనుకుంటే చెప్పండి గురువర్య. అలాగమ్మా, నాకు ఇష్టమైన భాగవతంలో కొన్ని పద్యాలు చెప్పదలుచుకున్నానమ్మా. ఓకే, 10 నిమిషాలు, 10 నిమిషాల్లో మీరు ఎన్ని చెప్పగలరో చెప్పండి గురువర్య. అందులో వామన చరిత్ర, ఈ వామన చరిత్రలో పోతనామార్చిన వారి ఆ కవితాధార, ఆ పలికినటువంటి విధానాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. బలి చక్రవర్తి దేవతల చేత ఓడిపోయి శుక్రాచార్యుల వారిని అర్థించాడు. అంటే శుక్రాచార్యులు అంటే రాక్షస గురువు, తెలుసు. గురువుని ఆశ్రయించడం వలన ఎటువంటి ఫలితం వస్తుంది అన్నది ఈ కథ మనకు చెప్తుంది. ఆ శుక్రుడు ఒక మహాయాగం చేయించాడు, విశ్వ జిత్తి యాగం. విశ్వజిత్ యాగం అంటే సమస్త ప్రపంచాలను గెలవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదించే మహాయాగం. అందులోనూ ప్రహ్లాదుడు తన మనవడైనటువంటి బలి చక్రవర్తికి ఒక శంఖమం ఇచ్చాడు. ఆ యజ్ఞంలో స్వర్ణ రథం పుట్టింది, కవచము, కుండలాలు, ఖడ్గాలు వాటితో బయలుదేరాడు, ఆ యొక్క దేవలోకాన్ని ముట్టడించేశాడు. ఆ దేవలోకం గురించి పోతనామాచ్యులు చెప్తాడు ఇలాగా, కని పుణ్యజనౌకము విగత రోగ స్వప్న పీడాన ఖాదన సంశోకము సృష్టి పల్లవ ఫలోధామ శుభానికము ధూత పతాకము కవితమాలికానీకము ఘన గంగా తలిలైకము మఘవయుక్త స్త్రీకము నాటము. ఆ యొక్క దేవలోకము సౌందర్యము ఈ సమాసం చూడండి, ఇది కూడా ఒక సమాసమే. ఒకే సమాసంలో అద్భుతంగా చెప్పాడు ఆ పోతనామార్చిల వారు. సరే, దేవలోకాన్ని జయించేశాడు. ఇప్పుడు దేవేంద్రుడు తప్ప తటిమ వాళ్ళంతా కూడా పాదదాసారు, సమస్త దేవతలు కూడా. ఇంద్రుడు పారిపోయాడు, పారిపోయి అరణ్యాల్లో ఆవాసం ఏర్పరచుకున్నాడు. అయితే దేవతలు రాక్షసులు ఒక తండ్రి బిడ్డలే, కశ్యప ప్రజాపతి బిడ్డలు, అక్క చెల్లెల బిడ్డలే వాళ్ళు, దితి అదితి. అమ్మ వినపడుతుందా? ఓకే, అదితి బిడ్డలు. ఆ దేవతల తల్లి అదితి వేడుకుంటుంది భర్తతో, స్వామి ప్రేమ యొక్క దితి బిడ్డలు 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 మహాభీమ బలాక్షులై సమద పుత్రుల నందరలోని ఆక్రామిత వైరులై అమరావతిని ఏలుతున్నారు. నా సవతి బిడ్డలైనటువంటి దితి కుమారులు రాక్షసులు అమరావతిని ఆక్రమించడమే కాకుండా నా ముద్దుల బిడ్డలైనటువంటి దేవేంద్రుణ్ణి, అతని బిడ్డల్ని, అతని భార్యని అరవేపాలు చేసేది. ఆఖరికి నా కోడలు శచీదేవి పడరాని పాటబడుతుందని చెప్తుంది ఆ తల్లి. అందుకని ఒక మహామంత్రాన్ని బోధించి విష్ణుమూర్తి గురించి ప్రార్థన చేయి, నీ కష్టాలు తొలగిపోతాయంటే
అప్పుడు విష్ణుమూర్తి గురించి పాల్గొన మాట ఆ పాఠ్యంలో ప్రారంభం చేసింది ఆయమ్మ ఆ తపస్సుని వామనమూర్తి జన్మించారు ఆమె గర్భంలో ఆ యొక్క బలిచక్రవర్తి యొక్క యజ్ఞ వాకిటకి వెళుతున్నారు భిక్ష కోసం అడిగారు నాకు మూడు అడుగులు ఇవయ్యా అన్నారు మూడు అడుగులు ఏమిటయ్యా మూడు అడుగులు ఏమిటయ్యా ధాతను అడగవలసింది అడగకుండా మరి మూడు అడుగులు అడుగుతున్నావే ఆ మూడు అడుగులు ఎంత వస్తుంది శుక్రుడు అంటారు నాయన వచ్చేటువంటి వాడు సాక్షాత్ మహావిష్ణువు జాగ్రత్త ఇవ్వద్దు ఇవ్వద్దా ఇచ్చే తెలుసాను నాయన నీ రాజ్యం పోతుంది అన్నారు రాజ్యమా కరే రాజులు రాజ్యముడలు కరే రాజులు రాజ్యముడలు గర్వోన్నతి చిరి మూట గట్టుకొని పోవందాలి రే వారి ప్రముఖులు ఇరే కోర్కెలు వారలను మరచిరే ఇకాలము భాగ్యవా మానవుడు అంటే పుట్టాడు అంటే దాని అర్థం చస్తాడనే పుట్టాడంటే చస్తాడని అర్థం ఇది ఎవరైనా చచ్చిపోయే వస్తుంది కానీ కీర్తికాయంతో జీవించ ఉండవచ్చు పైగా విష్ణు అంటున్నాడు ఆ దిన శ్రీ సతి కప్పుపై తనువుపై సంతోష వేయంబుపై పాదాబ్జంబులపై కపాల తటిపై నూట మర్యాద జంతు కరంబు కిందగుట మీదై నా కరంబు మేల్గాలే రాజ్యము గేజ్యము సతతనే కాయము నా పాయమే స్వామి ఆడిన మాట తప్పలేదు నా ప్రాణం పైన ఇచ్చేస్తానయ్యా అన్నారు పర్వాలేదు అబద్ధం చెప్పవచ్చు వారి దాసులందు వైవాహికములందు ప్రాణ మాన విత్త భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణ ముందు బొంకవచ్చు అగమ పొందదీపు అన్నారు ఇది ఒక శుక్రనీతి నిబంధమైన కలని నిర్మూలనంబైన మనను పైన కులాంతమైన నేను తప్పకుండా ఈ దానం చేస్తానని బలి చక్రవర్తి విష్ణుమూర్తికి మూడు అడుగులు నేల దానం వేయడానికి సిద్ధపడ్డాడమ్మా తను చనిపోతానని తెలిసి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు ఒక్కసారి హాయ్ చెప్దామండి హలో ఎవరు మాట్లాడుతున్నారండి నమస్తే శ్రీదేవి గారు మాచవరం నుంచి వెంకటరెడ్డిని మాట్లాడుతున్నానమ్మా నమస్తే అండి స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి మనతో గురువు గారు ఉన్నారు చంద్రశేఖర్ గారు మాట్లాడారు చంద్రశేఖర్ గారు నమస్తే అండి అయ్యా నమస్తే అయ్యా కార్యక్రమం ఇంచుమించు గంట సుమారు నుంచి వింటున్నానండి నేను చాలా ఆసక్తికరంగా చాలా చక్కని పద్యాలు గట్ట పాడుతున్నారండి అయ్యా సంతోషం అండి
చాలా సేపు ప్రయత్నించిన నాకు లైన్ దొరకలేదు, అయితే ఎంతో మంది మీతో మాట్లాడదాని ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటానండి. ముఖ్యంగా మీతో చెప్పవలసింది ఏంటంటే అండి, ఇప్పుడు నా వయసు 62 అండి. ఇప్పుడు నా వయసు 62 అండి. 50 ఏళ్ల క్రితం సరిగ్గా నా 12 ఏట 10 ఏట అనుకుంటానండి, హరికథలతోనే నాకు ఈ డ్రామాలు అంటే ఇష్టం ఏర్పడిందండి. హరికథలు చూసానండి ఫస్ట్ నేను. మాది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి. మాకు దగ్గరలో కృష్ణాలయం అని ఉంటే అక్కడ ఒకసారి ఎప్పుడు భీష్మ ఏకాదశికి ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు నాటికలు నిర్వర్తించేవారండి అక్కడ. అటువంటప్పుడు మాకు హరికథలు అనగా బుర్రకథలు అనగా బాగా ఇంట్రెస్ట్ ఉండియండి. హరికథ చాలా మంది చాలా చక్కగా చెప్తుంటారండి. మరీ ముఖ్యంగా నేను రేడియో ఆకాశవాణి విజయవాడ కేంద్రాల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో వస్తే గంట గంటన్నర పాటు ఏకదాటిగా అలా వింటాను ఉండేవాళ్ళమండి, నేను మా నాన్నమ్మ గారు మా తాతగారు గట. ఇంకో మాట ఏంటంటే అండి, అప్పట్లో బాగా నా చిన్నతనంలో హరికథ దాసులు మా తాతగారి ఇంటి దగ్గర ఉంటుండేవారండి. అంటే ఊళ్ళోకి వచ్చి నెల 2 నెలలు గట మంచి మంచి స్టోరీలు చెప్తుండేవారండి ఆయన. హరికథ మనకి పల్లెటూరులో వచ్చి చెప్తుండేవారండి, మంచి మంచిగా చెప్పేవారండి. వెంకటరెడ్డి గారు సమయం చాలా తక్కువ ఉంది, ఏదైనా అడగాలనుకుంటే ప్లీజ్. అలాగే అయితే మరి నిజంగా ఏమాత్రం కుదురునండి, నాకు ఇష్టమే ఒకటి అడుగుతానండి, మరుగేలరా ఓ రాఘవ అనే కీర్తన ఏమన్నా వీలైతే మీరు వినిపించగలరని కోరుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టం అండి మరుగేలరా ఓ రాఘవ. మీరు పాడితే బాగుంటుంది, నేను ఏదో శాంపుల్ అలా అన్నానండి. తప్పకుండా అండి, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీరు ఇలాగే చక్కటిగా అందరికి విజ్ఞానాన్ని పంచుతూ ఆనందాన్ని పెంచుతుండాలని కోరుకుంటూ సత్యదేవి గారికి మీకు విన్నారు. ఇంతవరకు నేను నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారండి, అక్కడ నాగేశ్వరరావు గారు మీకు కూడా అభినందనలు అండి, వందనాలు కూడా. మీ కృషి మామూలుగా లేదండి, చాలా చక్కగా ఉందండి. హలో నమస్తే అండి. ఉంటారండి, అందరికి నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. సమయం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తున్నాను. మరొకసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ మిమ్మల్ని మా షోకి తీసుకొచ్చి వీళ్ళందరూ కోరుకున్న పాటల్ని వినిపించే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా. ఓకే అండి, మీకు తరపున యాజమాన్యం తరపున మా తరపున మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. గురు శిష్యులు ఇద్దరిని ఒకేసారి ఒకే వేదిక మీద అన్నట్టు మీ పాటలు మీ పిట్ట కథలు చాలా చక్కగా చెప్పి మమ్ములను మా శ్రోతలను చాలా అలరించారండి. మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సైన్ అప్ చెప్పాలనుకున్నాను. ఇంకేమైనా చెప్పాలా అండి మీరు? అంతేనండి, ఇంకేముంది. ఇక మీకు ఒకవేళ ఫినిష్టైం అంటే వీరబ్రహ్మ గారి జీవితంలో ఒక పాట. ఓకే అండి, పాడండి. ఒక 3 మినిట్స్ అయితే ఓకే. ఒక 1 మినిట్ అంతే. ఓకే అండి, పాడండి. వీరబ్రహ్మ గారి జీవిత చరిత్ర కూడా నాటకం ఉందండి, నాటక జానపద రచనే. జానపద రచనలో కొన్ని నీతి వాక్యాలు కలికాల వినరండయ్యా బాబు వినరండయ్యా కలికాల మహిమలో వినరండయ్యా వినరండయ్యా బాబు వినరండయ్యా కలికాల మహిమలో వినరండయ్యా పెద్ద పెద్ద వేద వాక్యాలు పలుకుతూ పదులను మోసం తీరయ్యా పూజ్యుల స్థానము నీటుల భ్రమించి పాప కర్మములు ఎన్నో తీరయ్యా వినరండయ్యా బాబు వినరండయ్యా కలికాల మహిమలో వినరండయ్యా మాయ వేషము దాటి మాయ మాటలు చెప్పి ముక్తి ఇచ్చిన మనసు పలికేరయ్యా మాయ వేషము దాటి మాయ మాటలు చెప్పి ముక్తి ఇచ్చిన మనసు పలికేరయ్యా గొప్ప గురుముల మనసు శిష్యులను చేయుతూ విక్తు చేదనమును లాగేరయ్యా వినరండయ్యా బాబు వినరండయ్యా కలికాల మహిమలు వినరండయ్యా ముసలివాళ్లకు మోహమపురమ్ముగ బుట్టి ముండ మోహన మోహించేదయ్యా వింతగా మృదను ఏడాది కమడాల పిల్లలు గంటారు వినరండయ్యా
ఆలు మాటలు తీటు తల్లి మాటల విషము తండ్రి మాటలు త్రాగు పామౌనయ్య ఆలు మాటలు తీపి తల్లి మాటల విషము తల్లి మాటలు త్రాగు పామౌనయ్య తమయుడే తండ్రి నీ కనికరము దూపక కత్తి చేతను బట్టి కండిందు కండము. ఇవన్నీ కూడా బ్రహ్మగారు చెప్పినటువంటి వాక్యాలండి. ఎందుకంటే తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. నా చివరిగా నా కోరిక ఒకటేనండి, తల్లి అన్నది తల్లి తవ మాసాలను మోసి జన్మనిస్తుంది. అటువంటి తల్లి మనం తిండి తినకపోతే రోడ్డుపైకి వచ్చి గిన్నెలో అన్నం పెట్టుకొని నాన్న తిన్రా చందమామ రావే కూచోడు వస్తాడని కష్టపడి తిండి పెడుతుందండి తల్లి. అటు కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లికి ఆఖరి దశలో అన్నం పెట్టే బిడ్డలు తక్కువైపోతున్నారు, తల్లిదండ్రులను అనాథ జనమని చర్చిస్తున్నారు. అటువంటిది లేకుండా తల్లిదండ్రులను కాపాడి మానవత్వాన్ని మానవత్వాన్ని చాటుకోవడం అందరూ నేర్చుకోవాల్సిన విషయంగా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అండి, చక్కని సందేశం ఇచ్చారండి. మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సైన్ అప్ చేస్తున్నానండి. గురుగారు చంద్రశేఖర్ గారికి పాదాభివందనాలు. మరియు మా గురువు నాగేశ్వర్ గారికి కూడా పాదాభివందనాలు. గురువులు ఇరువురికి పాదాభివందనాలు. చాలా చాలా ధన్యవాదాలండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఓకే అండి, నెక్స్ట్ ఆర్జే వెయిట్ చేస్తుంటారు. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికీ బాయ్ అండి. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రేపు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు డాక్టర్ గారితో ముఖాముఖి ఉంది. తప్పకుండా కాల్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.